హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ సర్తాజ్ సో ఇవాళ బ్యాంకింగ్లో మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి దానికి ఆన్సర్స్ ఇవ్వడానికి బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ సయ్యద్ బాబ్జీ ఉన్నారు హీఈస్ ద రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆయనతో మాట్లాడదాం హలో అండి హలో హౌ ఆర్ యూ ఫైన్ సో ఇప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడుకుందాం ఇవాళ మార్నింగ్ కూడా నేను పేపర్లో ఒక కార్టూన్ చూశాను ఎస్బీఐ బ్యాంక్ది లైక్ రుణమాఫీలు చేసేసారు మళ్ళీ ఇంకొక మళ్ళీ వచ్చి ఇంకొంచెం డబ్బులు లోన్ తీసుకుంటున్నట్టు సో ఇట్ ఇస్ అ కార్టూన్ సో జనరలీ బ్యాంక్లో రుణమాఫీలు అనేది జరుగుతూ ఉంటాయి సో రుణమాఫీని ఎవరికి చేస్తారు అసలు ఈ ప్రాసెస్ ఏంటి రుణమాఫీ అనేది వెళ్ళే ముందు ఎన్పిఏ కాన్సెప్ట్ గురించి మన వ్యూవర్స్కి చెప్పడం ధర్మం అనుకుంటున్నాను అసలు ఎన్పిఏ అంటే ఏంటి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఒక లోను మీద ఇంట్రెస్ట్ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ లేదా ఆ సంబంధిత కండిషన్స్ 90 డేస్లోగా అంటే 90 రోజులు నా వర్డ్ గుర్తుపెట్టుకోండి 90 రోజుల్లాగా ఫుల్ఫిల్ చేయకపోతే అది ఎన్పిఏ అవుతుంది ఎన్పిఏ అంటే ఏంటి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ ఆ అసెట్ మీద బ్యాంక్కి ఇంట్రెస్ట్ రావట్లే అంతే కదా అసెట్ అది బ్యాంక్ ఆస్తులు ఏంటి బ్యాంక్ ఉన్న ఆస్తులు ఏంటి అప్పులే కదా మేము ఇచ్చిన అప్పులే బ్యాంకులు ఇచ్చిన అప్పులే కదా ఆస్తులు అది ఆ అసెట్ మీద బ్యాంక్కి ఇన్కమ్ రావాలి ఇంట్రెస్ట్ రావాలి ఇంట్రెస్ట్ రాదు అప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు తన పిఎండ్ఎల్ నుండి కొంత ప్రొవిజన్స్లో తీసుకుంటాయి ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతాయి కాబట్టి మీరు ఆర్బీఐ ఓఆర్జీ డాట్ ఇన్లో గైడ్లైన్స్ ఉన్నాయి అట్లా చూడండి కొంత ప్రొవిజన్స్ పెట్టడం మొదలవుతుంది ఎప్పుడైతే ప్రొవిజన్స్ పెడుతూ ఉంటారో 90 డేస్ అయిపోయింది అంటే 90 డేస్ అయిపోయిన తర్వాత అంటే రైతులకి ఇచ్చే వాటికి షార్ట్ టర్మ్ లోన్స్ అంటారు క్రాప్ లోన్స్ని అట్లానే లాంగ్ టర్మ్ క్రాప్ అయితే ఒక క్రాప్ సీజన్ షార్ట్ టర్మ్ క్రాప్ అయితే 2 క్రాప్ సీజన్స్ ఇట్లా కండిషన్స్ ఉన్నాయి ఎన్పిఏ అవడానికి కూడా ఏది పడితే అది ఇమీడియట్గా ఎన్పిఏ చేయడానికి ఉండదు ఒక వ్యక్తి రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఇట్ ఈజ్ అ స్టాండర్డ్ పర్సన్ అతని జ్వరం వచ్చింది అనుకోండి ఇట్ ఈజ్ అ సబ్స్టాండర్డ్ పర్సన్ రానివ్వం కదా ఆఫీస్కి అరే బాబుని కోవిడ్ వచ్చింది అని రష్ తీసుకొని పంపిస్తాం అట్లనే ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది అనుకుందాం ఏ కాలో చెయ్యి విరిగింది అనుకుందాం అది ఏమిటంటే అది సబ్స్టాండర్డ్ డౌట్ఫుల్ కేసు ఏమో పని చేయడు అట్లానే అసలు ఆ వ్యక్తి రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తి యాక్సిడెంట్ గురి వెళ్ళిపోయాడు అనుకుందాం పైకి కాకూడదు అది ఇది లాస్ అసెట్ సిమిలర్లీ బ్యాంక్ ఇచ్చే లోన్స్ కూడా ఇట్లాంటివే 90 డేస్ అయిన తర్వాత కట్టాడు అనుకోండి అది సబ్స్టాండర్డ్ అసెట్ కిందనో దాని మీద ప్రొవిజన్స్ ఇవన్నీ పడతాయి ఎప్పుడైతే ఎన్పిఏ క్లాసిఫికేషన్ అయ్యిందో అటు బ్యాంకు రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది పెద్ద అకౌంట్లకు ఒకలా ఉంటుంది చిన్న అకౌంట్లకు ఒకలా ఉంటుంది ఇప్పుడు చిన్న అకౌంట్ మీద 10 సార్లు తిరిగేవాలి పెద్ద అకౌంట్ మీద 1 సార్ తిరిగినా ఫలితం ఉంటుంది కదా చెప్పండి గోల్డ్ లోన్లో 1000 రూపాయలు గోల్డ్ లోన్ ఇచ్చినా అదే పరిస్థితి అవునా పర్సనల్ లోన్ ఇచ్చినా అదే పరిస్థితి పని ఒకటే తిరగాల్సిందే రికవరీ కోసం వెళ్ళాల్సింది అందుకని చెప్పి ఈ కాంప్రమైజ్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎటువంటి కొన్ని పరిస్థితులకు లోబడి బ్యాంకుల్ని మాఫీ చేయమని చెప్పింది కొన్ని పరిస్థితులు లోబడి ఎక్కడ బారోవర్ చనిపోయిన సందర్భంలో కానీ ఆ యూనిట్ ఆ రైతు పంట పండించుకోలేని సందర్భంలో కానీ ఇటువంటి సందర్భాలు ఎరైజ్ అయినప్పుడు యాక్చువల్ కండిషన్స్ తీసుకొని బ్రాంచ్ మేనేజర్ హ్యాస్ టు రిప్లై టు హిజ్ ఆర్ఓ దీస్ ఆర్ ది కండిషన్స్ ఈ బారోవర్కి ఈ డబ్బులు కట్టలేకపోతున్నాడు ఈ కారణం వలన అని చెప్పేసి అప్పుడు ఆ బ్యాంకు రైట్ ఆఫ్ చేస్తుంది అంటే రైట్ ఆఫ్ చేయడం అంటే కొంత రికవరీ చేసుకుంటుంది అసలు ప్లస్ వడ్డీ ఎప్పుడైతే ఎన్పిఏగా క్లాసిఫికేషన్ అయ్యిందో ఆ అకౌంట్ మీద వడ్డీ అనేది లెక్క పెట్టరు లెక్కించరు ఇన్కమ్లోకి తీసుకోరు లెక్క జరుగుతూ ఉంటుంది కానీ ఇన్కమ్లోకి తీసుకోరు ఆ ఇన్కమ్లో తీసుకునే అమౌంట్ మీద కొంత వయబిలిటీ బ్యాంక్కి అంత లాస్ లేకుండా బారోవర్కి ఇబ్బంది లేకుండా అట్లా వయామీడియాగా ఫార్ములా సెటిల్ చేసి కాంప్రమైజ్ చేస్తారు ఇది ఒక పద్ధతి ఇది చిన్నవాళ్ళకి ఉంది పెద్దవాళ్ళకి అదే ఫార్ములా అయితే పెద్దవాళ్ళు ఏంటి ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఉంది ఆ డేటాలో ఏంటంటే మన సాక్షాత్ మన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పార్లమెంట్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 5 సంవత్సరాల్లో ఆయన పేరు కేంద్ర భగత్ కే కరాద్ అనే ఫైనాన్స్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన పార్లమెంట్లో రాజ్యసభలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో 9.91 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయడం అయింది అని చెప్పారు అంటే ఇది ఎవరిది ఈ రిపోర్ట్ కూడా నా సొంతం కాదు ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో నుంచి వచ్చిందే క్రిలీక్ అనే రిపోర్ట్లో ఉంటుంది ఇది రిపోర్ట్లో 5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న పైబడిన అకౌంట్లు
ఇట్లా నేను ముందు చెప్పిన విధంగా సెటిల్ చేసిన విధంగా అయినటువంటి అమౌంట్ అంటే కొంత రికవరీ చేసుకొని కొంత మాఫీ చేసుకున్నాను. మాఫీ చేయడం రైట్ ఆఫ్ చేయడం. రైట్ ఆఫ్ చేయడం అంటే బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్కి తగ్గించుకోవడమే, అంటే బ్యాంక్ పిఎన్ఎల్లో తగ్గించుకోవడమే. అట్లానే మనకు రైట్ ఆఫ్ చేసిన దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ వడ్డీ రూపాయిని వదిలేసింది ఎంతో తెలియదు. ఉదాహరణకి ఒక అకౌంట్ 2008లో అకౌంట్ ఎన్పిఏ అయిపోయింది. ఇది ఏ సంవత్సరం అండి? 22 అంటే ఎన్నేళ్ళు అయిపోయింది? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఆయన అంత కట్టలేడని మనం మనకే తెలుసు, అతను కట్టలేడు. ఇప్పుడు సచిన్ పవన్ ఎంత కొట్టిన ఏమొస్తుంది? రాదు కదా. అందుకని చెప్పేసి మనం ఈ వయా మీడియా ఫార్ములాస్ అనే వర్కౌట్స్ చేస్తాం. అయితే దీంట్లో ఏంటంటే 5 కోట్ల పైన లోన్స్ ఉన్న రిపోర్ట్లో ఏంటంటే 5 కోట్ల లోన్ ఎవరు తీసుకుంటారు? బాగా డబ్బులు ఉన్నవాళ్ళు తీసుకుంటారు, బాగా ఆర్థిక స్థోమత ఉన్నవాళ్ళు తీసుకుంటారు. ఇవి ఈ యొక్క గైడ్లైన్స్ని ఉపయోగించుకొని ఈ 1000 కోట్ల రూపాయలు మాఫీ అయిపోతున్నాయి. ఓకే, సో ఎక్కువ లాభ పడుతుంది ఎవరు? ఎక్కువ లోన్స్ అంటే ఎక్కువ లోన్. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే ఎక్కువగా లోన్ తీసుకుని లాభ పడుతున్నాడు, జెన్యున్గా లోన్ కట్టినవాడు బాధపడుతున్నాడు. అంతే కదా, అరే నేను కట్టాను రవై, నేను ఎంత కట్టాను, వాడికి అంత లాభం వచ్చినా వాడికి బ్యాంక్ మాఫీ చేసింది, నాకు మాఫీ చేయట్లేదు అని గొడవ. ఇప్పుడు జరిగేవన్నీ అవే. ఎక్కువగా ఉన్నది అకౌంట్ తీసి లోన్ తీసుకుంటారు, కొంతకాలం అకౌంట్ రన్ అవుతుంది, పెద్ద పెద్ద యూనిట్లు రన్ అవుతాయి, ఫ్యాక్టరీస్ రన్ అవుతాయి, మిల్స్ రన్ అవుతాయి, స్టాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత కొంతకాలానికి ఆ అకౌంట్ని తప్పుదారి పట్టిస్తారు. ఆ కంట్రోల్ చేయడం అనేది బ్యాంకుల చేతిలో లేదు. బ్యాంకుల చేతిలో ఉండదు, ఎందుకంటే బ్రాంచ్ మేనేజర్ పోయి ఎక్కడ 5 కోట్ల స్టాక్ దగ్గర పెట్టుకుంటాడు, పెట్టుకోలేడు కదా. అంటే అమ్మొచ్చు, కానీ కొన్ని పరిస్థితులు లోబడి చేయలేరు. అందుకనే ఇప్పుడు చూడండి, 2000 కోట్లు, 3000 కోట్లు, 5000 కోట్లు తీసుకున్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాటిని బ్యాంకు కూడా కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ చేయలేక కన్సార్షియం అడ్వాన్స్లో పెట్టి ఇంకా మాఫీ చేసుకు. మాఫీ చేయడం మీద ఏంటంటే మా యొక్క బ్యాలెన్స్ షీట్లో మాకు అసెట్స్ బాగున్నాయి, గ్రాస్ ఎన్పిఎస్ టు మాకు ఎన్పిఏ రేషియో అంటారు, ఆ రేషియో బాగుంది, మాది 9% లోపలికి వచ్చింది, పిసిఏ ప్రాంప్ట్ కరెక్ట్ యాక్షన్ నుంచి రాకుండా ఉండడం కోసం వచ్చింది అని మనం దీన్ని నలిఫై చేస్తున్నారు. కానీ ఉదాహరణ జరిగేది ఏంటంటే అవతల వాడు లాభపడుతున్నాడు, భూషణ్ స్టీల్స్ ఎవరు లాభం నష్టపోయారు? బ్యాంకులు నష్టపోయినాయి. కానీ కొనుక్కున్నవాడు లాభపడ్డాడు, ఓనరు లాభపడ్డాడు. అందుకే ఈరోజు మీ పేపర్లో చూసింది ఏంటంటే, అయ్యా నేను బ్యాంకులో నా అప్పులనే తీరిపోయింది, నాకు ఇంకో అప్పు ఇవ్వండి అని వచ్చింది. ఇది జోక్, ఈరోజు కరెక్టే. చాలా జరుగుతుందంటారు, ఇలా జరుగుతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయలేమా? దీన్ని కంట్రోల్ చేయాలి అంటే గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర, ముఖ్యంగా పబ్లిక్ దగ్గర కూడా ఒక విల్ ఉండాలి. ఒక విల్ ఎవరికి లేదు ప్రస్తుతం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్లో బ్యాంకుల్లో పనిచేయడం చాలా కష్టంగా ఉంది. ఉదాహరణకి నేను ఒక చిన్న లోన్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఒక రైతు ఇంటికి నేను వెళ్ళాను, ఆయనకి 18 ఎకరాల పొలం ఉంది, 54 లక్షల లోన్ ఉంది, పంటలేం పండట్లే, డ్రై ఏరియా, వర్షాలు లేవు, వర్షాధారం. ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళు భోజనాన్ని కూర్చున్నారు, అంటే నేను నా టీం వెళ్ళాం, రికవరీ సార్ ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు సార్, నేను కట్టట్లేదు సార్, మీరు మాట్లాడండి సార్ అన్నాడు. వెళ్ళి చూసిన తర్వాత అతన్ని నాకు ఇంత పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనిపించి ఇంటి పరిస్థితి చూశాను. ఇంట్లో చాలా అంత పెద్ద వ్యవసాయం పెట్టుకొని ఇల్లు చాలా అదేది దీనాస్థితిలో ఉంది. అన్నీ అడిగాను, వాళ్ళ ఆవిడ గుమ్మం పక్కన ఉంచొని నా వంక అబ్జర్వ్ చేస్తుంది. ఇంతకీ ఏంటంటే వాళ్ళు భోజనం చేయబోతూ ఉంటే నేను వెళ్ళాను, వాళ్ళు భోజనం మానుకొని నాతో మాట్లాడుతున్నారు. సరే నేను చెప్పాను, అమ్మ ఒక్క విషయం ఆలోచించుకోండి, మీరిద్దరూ మీకు ఇంత పొలం ఉంది, 54 లక్షల అప్పు ఉంది, పొలం మీద పెట్టుబడి పెట్టడమే కానీ మీకు రావట్లేదు, కొంత పొలం అమ్మేసుకుంటే మీ అప్పు తీరిపోతుంది, నేను ఏదే విధంగా మా బ్యాంక్ ఫార్ములాలో పెట్టి మీకు సాయం చేస్తాను అని చెప్తే బ్యాంక్ ఫార్ములాలో పెడితే ఆయన ఆవిడ విన్నది, ఆయనే విన్నాడు. చెప్పాను మీరు భోజనం కూర్చోబోతున్నారు, 54 లక్షల లోన్ పెట్టుకొని మీరు ఏ విధంగా భోజనం చేయగలరు, ఇది లిటరల్గా నా సర్వీస్లో జరిగింది, ఇది మీరు ఆలోచించుకొని చెప్పండి అమ్మా అంటే, అలాగా వాళ్ళు ఆలోచించుకొని ఒక డెసిషన్ రావడానికి 1.5 సంవత్సరం పట్టింది. 1.5 సంవత్సరం తర్వాత అయ్యా నేను నాకున్న పొలం అమ్మేశాను, ఇంత అమౌంట్ వచ్చిందంటే సెటిల్ చేసి హ్యాపీగా సెటిల్ చేసి బ్యాంక్కి హ్యాపీ. ఎందుకంటే 54 లక్షలు బ్యాంక్ ప్రొవిజన్ పెట్టుకుంటూ కూర్చుంది, ఇన్ని సంవత్సరాలు పెట్టి ప్రతి సంవత్సరం పెట్టాలి కదా, ఆ ప్రొవిజన్స్ అన్ని మిగిలిపోతాయి, బ్యాంకే లాభమే కదా. అందుకని బ్యాంక్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యింది, చక్కగా సెటిల్.